యువత భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అనేక మందికి ఉద్యోగం ఒక్కసారి కల్పించిన నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ ప్రతికార చర్యతో జగన్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద సోమవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం బనాయించిన కేసుల నుండి విముక్తి కలగాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. చంద్రబాబుకు శత్రుపీడన విముక్తి కలిగి వైసీపీ ప్రభుత్వం బనాయించిన కేసుల నుండి త్వరగా బయటికి రావాలని ఈ ప్రార్థనలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊరి భవానీ శంకర్, పి అబ్రహం, యాంగి చోపాల్, ఇమాం, ఎండీ అన్సర్, ఎస్కే రహీం, హోతా రవి, కాసారపు సింహాద్రి, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకి 50 మందికి కూడా ఈ ఆశీర్వచన ప్రభావం వల్ల, అలాగే ఈ రోజు చాలా మంది శిబిరం దగ్గరికి రాకపోయినా సరే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం చేస్తున్నారు. ఈ అందరి ఆశీర్వాద ప్రభావం వల్ల వారు చక్కగా మళ్ళీ రావటానికి, మళ్ళీ రాబోయే ఎలక్షన్లో దిగ్విజయంగా వారు ఉన్నతమైనటువంటి అత్యధిక మెజారిటీతోటి నెగ్గి మళ్ళీ మనకి పరిపాలన, వారి పరిపాలన అంత చేస్తారు. మనకి ఇప్పుడు వనమాడి కొండబాబు గారు మనకి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రీతిపాత్రులు కనుక వీరికి కూడా ఉన్నతమైనటువంటి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ సభాముఖంగా అందరికీ తెలియపరిచేస్తున్నారు. సర్వే జనా సుఖినో, నూతన బలము, నూతన ఉత్సాహం దయచేయండి. ఏ ఒక్కరు కూడా నిరాశపడకుండా వాళ్ళు నూతన బలము దయచేయండి, నూతన శక్తిని దయచేయండి. ప్రభువా, కడిగిన ముచ్చు వలె మా మంచికి వచ్చి ప్రభువా నిన్ను మహింపరిచే గొప్ప భాగ్యం దయచేయమని వారి విడిచోళ్ళ కుటుంబం ప్రభువా వారి భార్య గారికి వారి కుమారుడికి ధైర్యాన్ని నూతన బలమును నూతన జ్ఞానము దయచేసి ఆయన విడుదల కొరకు ప్రయత్నిస్తున్న లాయర్లకు ప్రభు మంచి జ్ఞానం దయచేయండి, జడ్జిలకు మంచి జ్ఞానం దయచేయండి, నన్ను అడ్డుల ఆటంకాలు తొలగించండి. ప్రతి బంధకములు యేసు నామములో తొలగిపోను కాక, మూసుకుపోయిన ప్రతి మార్గము యేసు నామములో తెరబడును కాక, కడిగిన ముచ్చు మన మంచికి వచ్చును కాక, నిన్ను మహింపరచును కాక. యేసు నామములో నీ కుమారుడు చంద్రబాబు నాయుడు గారికి اللهم انك عفو تحب العفو فاعف عنا، اللهم انك عفو تحب العفو فاعف عنا، اللهم انك عفو تحب العفو فاعف عنا. ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا مولانا محمد وبارك وسلم، صلوا عليه صلاه وسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم. سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا اله الا الله محمد رسول الله. కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి ఆ దీక్ష తరపు వచ్చి సంఘీభావంకి తెలియపరుస్తున్నారు, సంతకాలు కూడా చేస్తున్నారండి. అదే సందర్భంలో ఈరోజు 30వ రోజున ఈరోజు ప్రార్థన చేయడానికి ఈరోజు బ్రాహ్మణ సోదరులు, అదేవిధంగా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆయన తొందరగా బయటికి రావాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, భవిష్యత్తులో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, పరిపాలన చేయాలని దీవించారండి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలందరూ ఆందోళన ఎలా ఉందో అదేవిధంగా బ్రాహ్మణ సోదరులు ఉన్నారండి. వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నారు, నా మాట కాదు ఇది. బ్రాహ్మణ సోదరులకి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి అన్ని విధాలు ఆదుకోవడం జరిగిందండి. ఆ రోజున అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళని బ్రాహ్మణుల పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక ఆదుకోవడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ మూసేశారు. అదేవిధంగా ముస్లిం సోదరికి మైనార్టీ కార్పొరేషన్ ఉండేదండి. పేదవాళ్ళందరూ కూడా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. ఆ రోజు మన హిందువులందరికీ కూడా సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, సంక్రాంతి కానుక తీసుకునేవారు. అలాగే మైనార్టీ సోదరులు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. అలా క్రిస్మస్ క్రైస్తవులందరికీ కూడా ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అందరు కూడా క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగిందండి పండగ టైంలో. అలాంటివన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చెంత అన్నీ కూడా తీసేయడం జరిగింది.